हेलो ऑल वेलकम बैक टू माय चैनल मोनिका व्लॉग्स वीडियो వచ్చేసండి కొబ్బరి లడ్డు సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూసేద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ వచ్చేసి ఒక కప్పు బౌల్ కి కొబ్బరి కోరికి ఒక 2 కప్స్ ఆఫ్ మనం బెల్లం తీసుకోవాలండి సో మీకు అలా ఎన్ని కప్స్ చేస్తే అన్ని డబుల్ తీసుకోవాలి కొబ్బరికి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 కప్స్ దాకా చేశాను సో నేను అలాగే ముందే కౌంట్ చేసుకుని పెట్టుకుని నేను అలాగ ఒక పెద్ద కడాయి తీసుకోండి కొంచెం బాగా అడుగంటని కడాయి తీసుకోండి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అయినా తీసుకోవచ్చు సో నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను కొంచెం మనకి అది థిక్నెస్ ఎక్కువ ఉంటది కాబట్టి సో అడుగంటదు మాడకుండా ఉంటది అండ్ బెల్లంలో బాగా చాలా కొంచెం అంటే కొంచెం వాటర్ పోయాలి ఎక్కువ కాదండి సో ఇది బాగా మనకి తిక్కుగా చిక్కగా వచ్చేలాగా ముద్ర పాకం వచ్చేలాగా చేసుకోవాలి ఈ బెల్లం పాకం జస్ట్ మీరు బెల్లానికి తడిచినంత వరకు వాటర్ పోస్తే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇది బాగా మనకి ఈ పాకం అనేది ఇలా ఇదే మీకు గుర్తండి ఇలా బాగా పాకం పొంగేటప్పుడు మనం కొబ్బరి అనేది వేసేసుకోవటమే సో ఇదైతే కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ కొంచెం అయితే తొందరగా అయిపోద్ది ఎక్కువైతే మనం తిప్పుతానే ఉండాలి దీన్ని కొంచెం గట్టిగా ఆ ఉండ మనకి ఎలా వస్తుందో కొంచెం గట్టిగా ఫామ్ అయ్యాక ఉండ అనేది మనకి వస్తుంది సో మనం మధ్య మధ్యలో ఉంటూ తిప్పుతూ చూసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని లేదంటే అడుగంటేస్తుంది సో ఈ కొబ్బరికాయలు అయితే నేను మా ఫామ్లో ఉంటాయండి మా ఊర్లో సో ఎప్పుడు మా డాడీ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వల్ల నాకు 20 అలా పంపించేస్తారు నేనే వద్దంటాను సో ఇక్కడున్న మేమిద్దరమే పాడైపోతాయని చెప్పి ఎప్పుడు పంపిస్తూనే ఉంటారు సో ఒకసారి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే మొత్తం దీనికి మిక్స్ చేసేస్తున్నాను ఇది ఇప్పుడైతే కొంచెం కొంచెం గట్టిగా అవుతుంది ఇంకో 10 మినిట్స్లో మనకి ఇదైతే కంప్లీట్ అయిపోద్ది అలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం వేడిగా ఉన్నా సరే లో ఫ్లేమ్లో పెట్టుకోండి అండ్ నేను ఇక్కడ కొంచెం 2 రకాల బెల్లాలు యూస్ చేసే తెల్లది అండ్ నల్లది నల్ల బెల్లం అయితే ఇంకా బాగుంటుంది సో 2 యూస్ చేసే ఇలా కూడా చాలా టేస్టీగా ఉంది మనకి ఇది కొంచెం బ్రౌన్ కలర్ నార్మల్ బెల్లం అయితే కొంచెం మనకి కలర్ అనేది చేంజ్ అవుద్ది అప్పుడు ఆ చేంజ్ అయ్యాక మీకు కొంచెం తీసుకోండి ఉండ కింద ఫామ్ అయ్యాక మనం ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉండలు చేసుకోవటమే ఇదే ప్రాసెస్ దీనికి సో మీరు కూడా కంపల్సరీగా కన్ఫామ్గా ట్రై చేయండి కొంచెం ఎక్కువ అయితే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి అయ్యే ముందు నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఘీ అనేది దీనిలో నేను వేస్తాను ఇది కూడా ఫుల్ ఆర్గానిక్ ఘీ అండి ఇది కూడా ఇంట్లో నుంచే వచ్చింది మా మమ్మీ డైరెక్ట్గా చేస్తారు సో ఇది కూడా చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా ఒరిజినల్ ఘీ టేస్ట్ ఇది ఇంట్లో చేసుకున్నవి ఎంతైనా న్యాచురల్ కదా సో అది ఇది ఇలాగ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది వస్తుంది కొబ్బరి లడ్డూకి ఇక్కడైతే ఇది అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే కొంచెం కొంచెం తీసుకుని వేడి మీద ఉన్నప్పుడే మనం ఈ ఉండలు అనేది చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ అది రాసుకుని సో ఇదైతే కొబ్బరి లడ్డు సో అందరూ కంపల్సరీగా ట్రై చేయండి కొబ్బరి లడ్డూని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రౌన్ బియర్కి వెళ్ళాము తర్వాత సో ఇక్కడైతే మేము ఒక క్యూట్ కేక్ తీసుకున్నాము చాలా క్యూట్ క్యూట్ కేక్ అండి ఇది చాలా బాగుంది డెఫినెట్గా పిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ పిల్లలు కూడా ఇలాంటి కేక్ చూస్తే ఇది చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ అండి దీని ప్రైస్ కూడా జస్ట్ 70 రూపీస్ ఓన్లీ ఇది బ్రౌన్ బియర్లో తీసుకున్నాం మేము అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాం దీన్ని మేము సో చూసేయండి ఇక్కడ వచ్చేసి క్యూట్ పాండా కేక్ చూసారా ఎంత బాగుందో క్యూట్గా పైన వచ్చేసి చాక్లెట్ అండ్ ఐస్ వచ్చేసి కూడా చాక్లెటే మధ్యలో స్ట్రాబెర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా నోట్లో వేసుకుంటే ఇలా మెల్ట్ అయిపోతుంది సో పిల్లలు ఉంటే స్నాకింగ్ టైంలో ఇలా తీసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా సో ట్రై చేయండి ఎవరైనా ఇప్పటిదాకా ఈ పాండా కేక్ ట్రై చేయకపోతే ఈ
సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్ అండ్ ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ సింబల్ సో దట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి నేను ఈ ఏ వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే గాయస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.